రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం కాస్త తగ్గింది, కానీ వరద ముప్పు మాత్రం అలాగే ఉంది. గోదావరి మహా ఉగ్రంగానే ఉరకలేస్తోంది. ఇప్పటికే 100 TMC నీరు వృధాగా సముద్రం పాలైంది. ఇటు కృష్ణా ప్రాజెక్టులకు నెమ్మదిగా జలకల వస్తోంది. ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావం ఉపరితల ద్రోణి కారణంగా ఏపీ యానాంలో మరో 3 రోజులు వర్షాలు ఉంటాయని చెప్తోంది వాతావరణ శాఖ. కోస్తా ఆంధ్రాలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది వాతావరణ శాఖ. ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని సూచన చేస్తున్నారు వాతావరణ అధికారులు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఇక పలు జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడతాయని, మరో 2 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుందంటున్నారు అధికారులు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘవృతమై ఉంటుంది. సిటీలో మళ్ళీ ముసురు కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు హైదరాబాద్కు కూడా వర్ష సూచన అయితే కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కుండపోత వానలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దెబ్బకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. రహదారులు అనేక చోట్ల తెగిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికే అనేక చోట్ల ప్రమాదకర స్థాయి నుంచి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు వాయిదా వేసుకోవడం మంచిదంటున్నారు అధికారులు. అప్రమత్తమైన అధికారులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. కడెంవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి ఇప్పటికే వరద నీరు చేరింది. పునరావాస కేంద్రాలకు వారిని తరలించే ప్రక్రియ కూడా చేపట్టారు. ప్రాణహిత ప్రాజెక్టులో కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు ప్రాంతాలకు రాకపోకలు ఇప్పటికే స్తంభించాయి. మట్టి ఇండ్లు భారీ వర్షాలకు దెబ్బతినే అవకాశం ఉండడంతో అక్కడ ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ రంగం పనులు నిలిచిపోవడంతో ఉపాధి లేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. మరో 3 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఉభయ తెలుగు రాష్ట్రాల కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నారు. రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి, మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888151.